నెల్లూరు జిల్లా కావలిలో దివ్యాంగుల స్థలాలను అధికార పార్టీ నేతలు ఆక్రమించి దివ్యాంగులపై సకలాంగులచే దాడి చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అఖిల పక్షం సభ్యులు సామాజిక కార్యకర్త కనుమూరు భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఆయన కావలిలో జర్నలిస్ట్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దివ్యాంగుల స్థలాలను సకలాంగులు ఆక్రమించడాన్ని ఆయన వ్యతిరేకించారు. సమస్యను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు ఉద్రిక్తత పరిస్థితులను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అలానే ముసునూరు వద్ద ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ రెవెన్యూ అధికారులు అమ్మేసుకున్నారని ఆరోపించారు. దివ్యాంగులకు రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. నాకు 64 సంవత్సరాల వయసు ఉంది. ముసునూరులో ఏం జరుగుతుందంటే క్షుణ్ణంగా నాకు పరిశ్రమ ఉంది గ్రామం మీద. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చేసి సచివాలయాలు పెట్టింది. ఒక 60 ప్లాట్లు పంచి అధికారం 60 కోడి ఇచ్చారా, లేక సచివాలయంలో సిబ్బందికి ఇచ్చారా, తహసీల్దార్కి ఇచ్చారా? జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను కూడా ధిక్కరించి ముసునూరులో ఈరోజు అంటే ఈరోజు 4వ 5వ తేదీ ఈరోజు ప్లాట్లు డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ఇప్పుడు మేము అఖిలపక్షం అందరం కలిసి ఒక సామాజిక కార్యకర్త మా అఖిలపక్ష నాయకులతో కలిసి ఆర్డీఓని కలుగుతామనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ఉంది. మళ్ళీ తహసీల్దార్ దగ్గర పోయాం, తహసీల్దార్ వీడియో కాన్ఫరెన్స్ అంటే వాళ్ళకి తెలుసు మేము వచ్చున్నామని. కానీ వీడియో కాన్ఫరెన్స్ అని జరిగితే జరగచ్చేవో కానీ ఒక నియోజకవర్గంలో అఖిలపక్ష కమిటీకి పోయి కలుస్తామంటే 2 నిమిషాలు టైం ఇచ్చే పరిస్థితుల్లో కావాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ సిద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పని వాళ్ళ ఆత్మకు తెలుసు. ఈ సచివాలయాలు పెట్టినప్పుడు సచివాలయాల్లో ఉన్న అర్హులు అయితే సచివాలయ సిబ్బంది తెలియజేయాలా? సచివాలయం తరఫున రెవెన్యూ వాళ్ళకి తెలియజేయాలా? వాళ్ళు పంచాలి. కానీ ఆయన ఒక వార్డు ఎక్స్ కౌన్సిలర్, ఎక్స్ కౌన్సిలర్ పోయి ఈరోజు ప్లాట్లు పెట్టడమేంది, ప్లాట్లు పంచడమేంది, మాకైతే అర్థం కావట్లేదు అక్కడ. ఇంకొకటి ముస్లింలకు ఏకైక అవకాంగుల సమస్య ఒక పెద్ద సమస్య. అది వాళ్ళు బలహీనులు అనుకుంటే మటుకు అది ఒక మీ అవివేకం అవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి నాంది పలుకుతున్నారు. ఇక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ముస్లింలు క్రియేట్ చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. మేమైతే వెనకడుగేసే సమస్య లేదు అఖిలపక్షము. మేము ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉందాం. ఇప్పటికే చాలా నిరసనలు తెలియజేయడం జరిగింది. తదుపరి కార్యక్రమం పెద్దలు అఖిలపక్షానికి కూర్చొని నిర్ణయించుకొని నెక్స్ట్ కార్యక్రమం ఏం చేయాలి రేపటి నుంచి చేస్తాం. దీన్ని అంత దూరం తేకుండా రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారని ఒక సామాజిక కార్యకర్త కనుక నేను మా గ్రామ ప్రజలను చైతన్యం చేసి మా గ్రామస్తులు వికలాంగుల్లో ఉండే బలహీనతల్ని ఒక పార్టీ ఏం చేస్తుందంటే వికలాంగుల మీద వికలాంగులనే దాడి చేపిస్తుంది. 2 విభాగాలు చేశారు వికలాంగులు కావాలి. ఆ 2 విభాగాలు చేసి వాళ్ళ ఆర్థిక బలహీనతలు లేకుంటే పొలిటికల్ బలహీనత ఏదో ఉంది. కానీ ఆ వికలాంగులను వికలాంగుల చేతనే పూర్తిస్తున్నారు, సకలాంగులు బయట. ఒక ఇప్పుడు ముస్లింలు మిగిలింది 2 మిగిలి ఉంది, రైల్వే ట్రాక్ ఒకటి మిగిలి ఉంది, నేషనల్ హైవే మిగిలి ఉంది. ఈ 2 ఒకటే మొత్తం నాకేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏం లేదు అక్కడ నాకేదానికి. ఈ 2 ఇప్పుడు ఆకలి పోయేది. ఆ 2 చాలక వికలాంగం జరగకపోయారు. దీని మటుకు మేము సహించము, సహించే సమస్య లేదు. అఖిలపక్షంతో కలిసి ఫర్దర్ డిస్కషన్ పట్టేసుకొని నేను ఎంత పోరాటమైనా సిద్ధము. ఫిజికల్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఊర్లో లేకుండా చేయడానికి ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను.